సెంటర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వచ్చి బైక్ను బోల్తా కొట్టింది కారు. స్పాట్లోనే ఇద్దరు మృతి చెందారు, మరో ఇద్దరి కండిషన్ సీరియస్గా ఉంది. వైఎస్ఆర్ ఫ్లైఓవర్ నుంచి స్పీడ్గా వచ్చి బైక్ను ఢీకొట్టింది కారు. మద్యం మత్తులో ప్రమాదం జరిగినట్లుగా స్థానికులు భావిస్తున్నారు. ప్రమాద సమయంలో కారు నుంచి మద్యం సీసాలు రోడ్డుపై పడ్డాయని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. కారు నడిపిన వ్యక్తి రామకృష్ణారావుపేట చెందిన చల్లా రామోహన్గా గుర్తించారు. కాకినాడలో ఓ కారు భీభత్సం సృష్టించింది. వైఎస్ఆర్ ఫ్లైఓవర్ నుంచి స్పీడ్గా వచ్చి బైక్ను ఢీకొట్టింది కారు. స్పాట్లోనే ఇద్దరు మృతి చెందారు, మరో ఇద్దరి కండిషన్ సీరియస్గా ఉంది. అతివేగంతో వచ్చి బైక్ను ఢీకొట్టి బోల్తా కొట్టింది కారు. దీంతో ఇద్దరు స్పాట్లోనే మృతి చెందారు, మరొక ఇద్దరి కండిషన్ సీరియస్గా ఉందని తెలిసింది. అయితే కారు నడిపిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్టుగా భావిస్తున్నారు. ప్రమాద సమయంలో కారు నుంచి మద్యం సీసాలు రోడ్డుపై పడ్డాయంటూ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. కారు నడిపిన వ్యక్తి రామకృష్ణారావుపేట చెందిన చల్లా రామోహన్ గారు గుర్తించారు. ఈ ప్రమాదానికి సంబంధించి స్థానిక డీఎస్పీ మాట్లాడారు, చూద్దాం. ఇప్పుడు మనం కాకినాడ కల్పనా సెంటర్లో, సినిమా రోడ్ కల్పనా సెంటర్లో ఉన్నాం మనం. ఇటు ఆర్టీసీ బస్టాండ్ వైపు నుంచి ఇటు సినిమా రోడ్లో, ఇటు డైరీ ఫార్మ్ సెంటర్ ఒక టర్నింగ్లోకి ఎక్స్యూవీ 700, అది ఇంకా రిజిస్ట్రేషన్ ఎఫ్ఆర్ బండి వెహికల్ లాగా ఉంది, అది ఫర్ రిజిస్ట్రేషన్ వెహికల్. ఆ బండి కొంచెం బాగా హైస్పీడ్గా రావడంతో ఇక్కడ ఉన్న సెంటర్లో ఉన్న సర్కిల్కి ఉన్న సిమెంటు దెమ్ముకి హిట్ ఇవ్వడంతో ఆ మధ్యలో వస్తున్న బహుశా టూ వీలర్ మీద వస్తున్న ఇద్దరు కూడా ఇక్కడ చనిపోవడం జరిగింది. ఈ బండి ఆల్మోస్ట్ తలకిందలు అయిపోయింది. ఈ తలకిందలు అయిన దాంట్లో ఉన్న ఇద్దరు ఇంజ్యూర్డ్ గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇంకా వివరాలన్నీ ఈ బండి నెంబర్లు ఇవన్నీ తీసుకుని, అట్లాగే మోటార్ సైకిల్ నెంబర్లు తీసుకుంటే చనిపోయిన వాళ్ళు ప్లస్ అట్లాగే ఇంజ్యూర్డ్ ఎవరనేది, ఈ డ్రైవర్ ఎవరనేది కూడా తెలుస్తుంది. చనిపోయింది టూ వీలర్ మీద మన స్పాట్లో ఇప్పుడు ఇద్దరిని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసాం. గవర్నమెంట్ హాస్పిటల్తో మనం ఎంక్వైరీ చేస్తే మన అవుట్ పోస్ట్ నుంచి ఒక ఇద్దరు ఇంజ్యూర్డ్ మాత్రమే వచ్చారు, వాళ్ళు ఈ కారులో వాళ్ళని తెలుస్తారు. కార్ని మనందరం ఇక్కడే ఉన్నాం కదా, కార్ని ఇప్పుడే తిప్పామను, కార్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే అందులో ఏమేమి దొరికినాయి ఏంటి దాన్ని బట్టి వివరాలు కూడా తెలుస్తాయి. నేను మీరు చూసారు, ఇంకా మద్యం బాటిల్ నేను ఇంకా చూడలేదు, కారు తిరగేసాం ఇప్పుడే. దాన్ని కరెక్ట్గా ప్రాసెస్ ప్రకారం చేస్తే ముందు అసలు ఈ బండి నెంబర్ ఎవరిది, దీన్ని బట్టి ఈ బండిలో ఉన్నది ఎవరు, డ్రైవర్ ఎవరు, ఓనర్ ఎవరు అనేది మనం ఐడెంటిఫై చేస్తాం. రైట్, థ్యాంక్ యూ. ఇద్దరు రెండు బాడీలు ఇప్పుడే షిఫ్ట్ చేసాం మనం ఇక్కడ నుంచి. జీజేజీ పంపించాం ఇప్పుడే. ఇంజ్యూర్డ్ ఇప్పుడు ట్రీట్మెంట్లో ఉన్నారు. ముందు మనం ఇక్కడ ట్రాఫిక్ క్లియర్ చేసిన తర్వాత మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు. కాకినాడ కల్పన సెంటర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వైఎస్ఆర్ ఫ్లైఓవర్ నుంచి స్పీడ్గా వచ్చి బైక్ను ఒక కారు ఢీకొట్టింది. మద్యం మత్తులో ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ప్రకాష్ జనవుతారు. ప్రకాష్, కారు ప్రమాదానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఈ కాకినాడ ఏదో కల్పనా సెంటర్ కొడల వద్ద రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంబంధించిన చెప్పాలి. ఒక కారు ఎఫ్ఆర్ కారు, అది అప్పుడే తీసినటువంటి కారు ఏదైతే, అది ఎటుగా కాంప్లెక్స్ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఏదైతే ఈ యొక్క సినిమా సెంటర్ కల్పనా సెంటర్ ఉందో, కల్పనా సెంటర్ వైపు అతి వేగంగా వస్తూ ఇక్కడ కల్పనా సెంటర్ లో రోడ్డు క్రాస్ చేస్తున్నటువంటి ఒక బైక్ ఢీకొట్టింది. ఒక బైక్ రెండు ఈ యొక్క ఘటనలో వెనక నుంచి వస్తున్న మరొక బైక్ కూడా ఢీకొట్టడంతో రెండు బైకులను కూడా ఈ కారు ఢీకొట్టిందిగా ప్రమాదంలో పోలీసులు అయితే గుర్తించారు. ప్రస్తుతం ఈ అందులో వెంటనే సంఘటనా స్థలంలో ఇద్దరు బైక్ మీద వెళ్తున్నటువంటి వ్యక్తులు అక్కడికక్కడికే మృతి చెందగా, ఈ కారు అతి వేగంతో రావడంతో ఒకసారిగా బ్రేక్ వేయడంతో పాటు అది వాళ్ళని బైక్ ఇష్టం ఢీకొట్టి బాల్తా కొట్టి ఈ ఘటనలో అయితే వెంటనే ఆ కారులో ఉన్న మరో ముగ్గురు కూడా తీవ్ర గాయాలయ్యి, అందులో వెంటనే వాళ్ళందరినీ కూడా హుటాహుటిన అక్కడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వాళ్ళనైతే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించిన పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇక్కడ ఇప్పుడు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నటువంటి వ్యక్తులు చూసుకుంటే కాకినాడ పేరరాజుపేటకు చెందినటువంటి మృతి చెందినటువంటి వ్యక్తి మిగతా సతీష్ గాను, అలాగే కాకినాడ అవసరాల వీధికి చెందినటువంటి డి లక్ష్మణ్ గా అక్కడక్కడే మృతి చెందారు. బైక్ మీద వెళ్తున్నటువంటి వ్యక్తులు, వారి వెనుక మరొక ద్విచక్ర వాహనం వచ్చినటువంటి జక్కం దుర్గాప్రసాద్ కూడా తీవ్ర గాయాలవి, అతనికి తలకి గట్టిగా అతి బలంగా తగలడంతో అపస్మార స్థితిలో చికిత్స పొందినట్టుగా పోలీసులు కూడా చెప్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే రామకృష్ణారావుపేటకు చెందినటువంటి చల్ల రామ్మోహన్ రావు అయితే ఇక్కడ తీవ్ర గాయాలైనట్టుగా, ఇప్పుడు వీళ్ళందరూ కూడా కాకినాడకు చెందినట్టు వాసులే. వీళ్ళంతా ప్రధానంగా చూసుకుంటే వీళ్ళందరూ కూడా స్వల్ప గాయాలతోనే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో
చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. మరొక అందులో చూసుకుంటే చనిపోయిన వ్యక్తికి అయితే ఇటీవల ఒక కుమారుడు కూడా ఉన్నారు, ఇటీవల పుట్టినరోజు వేడుకలు కూడా జరుపుకున్నారు. కానీ ఇప్పుడు ఈ యొక్క మృత్యువాత పడడంతో ఇద్దరు అక్కడక్కడ చనిపోవడంతో ఈ కారు ప్రమాదానికి గల కారణాలను కూడా పూర్తిగా అక్కడ దర్యాప్తు చేస్తే కారు అప్పటికే కొత్త కారు కావడంతో అతి వేగంతో రావడంతో పాటు ఈ వచ్చి ఢీకొట్టిందని చెప్పేసి పోలీసులు అయితే ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క కారు ప్రమాదం జరిగిన వెంటనే ఈ యొక్క ఎవరైతే బైక్ ఉన్నటువంటి వ్యక్తులు చనిపోయిన వ్యక్తుల యొక్క శరీర పార్ట్లు కూడా ఎగిరి పడడం, చేతులు కూడా ఊడిపోవడం అనేది కూడా అక్కడంతా కూడా చాలా భయంకరమైన వాతావరణం అయితే ఇక్కడ ప్రధానంగా నెలకొందని మనం ప్రధానంగా చెప్పవచ్చు రామదాస్. ఏదేమైనా దీనిపై పోలీసులు అయితే కేసు నమోదు చేస్తారు, దర్యాప్తు చేస్తున్నారు. కారులో వీళ్ళంతా కూడా మద్యం మైకంలో ఉన్నట్టుగా అయితే స్థానికులు అయితే చెప్పడం జరిగింది. ఇది ఒక కారులో మద్యం బాటలు ఉన్నట్టుగా కూడా స్థానికులు చెప్పడంతో పోలీసులు అన్ని కోణాల్లో కూడా కారును అయితే అక్కడ తల్లకిందులుగా బోల్తాపడినటువంటి కారుని వెంటనే అక్కడ రోడ్డు క్లియర్ చేసి పక్కకు తొలగించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ప్రధానంగా కనపడుతుంది రామదాస్. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్. మద్యం మత్తులో కారు నడపడమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది. ఆ దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది, పూర్తిగా కొత్త కారు కావడంతో అతి వేగంగా ఆ ప్రమాదం అతి వేగంగా వచ్చి ఢీకొట్టినట్టుగా తెలుస్తుంది. పూర్తిగా కారు కూడా నుజ్జునుజ్జైన పరిస్థితి. ఇద్దరు వ్యక్తులు స్పాట్లో చనిపోయారు, మరొక ఇద్దరికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. ఇక ప్రమాద సమయంలో కారు నుంచి మద్యం సీసాలు కూడా రోడ్డుపై పడ్డాయంటూ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. కారు నడిపిన వ్యక్తి రామకృష్ణారావుపేట చెందిన చల్ల రామ్మోహన్ గారు గుర్తించారు. ప్రస్తుతం పోలీసులు ఈ ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.